హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శంషాబాద్లో అంబా డైరీ ఫామ్లో ఉన్నాము. దేశీయ ఆవుల ఫామ్లు అయితే ఇక్కడ అమ్మడానికి ఉన్నాయి. చూసుకోవచ్చు క్వాలిటీ, అన్ని ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయి ఫ్రెండ్. చాలా రీజనబుల్ రేట్లు ఉన్నాయి, మంచి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి. మిల్క్ పరంగా కూడా మంచి మిల్క్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఈ ఆవు వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ ఉంది, ఈనడానికి 8 డేస్ ఉంది, 8 to 10 డేస్ ఈనడానికి ఉంది. ఎప్పుడైనా ఆవులు, దేశీ ఆవులు కొనే ముందు ఈనిన ఆవులు కొనాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ కొనండి, ఈనిన ఆవులు కొంటే ఏముంటుంది అంటే మీ దగ్గర అలవాటు అయిన తర్వాత అది డెలివరీ అయితే మంచిది. సార్ వచ్చి రామరెడ్డి సారు, శంషాబాద్లో ఫామ్ ఉంది. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి వీళ్ళు 85,000 నుంచి 95,000 మధ్యలో చెప్తున్నారు ఒక్కొక్క ఆవు. కండిషన్ చూడండి, ఇక్కడ సైవాల్ కూడా ఉన్నాయి. సైవాల్ ఆవులు వచ్చేసి వాళ్ళు 65,000 నుంచి 75,000 చెప్తున్నారు. అవే గీర్ వచ్చేసి మీకు 85,000 నుంచి 95,000 చెప్తున్నారు. ఈ రేట్లు అనేవి బయట కన్నా ఇక్కడ రీజనబుల్గా ఉన్నాయి నా లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే బయట లక్షలు చెప్తున్నారు. క్వాలిటీ అయితే ఇంకా మెయింటెనెన్స్ చూడండి, వీళ్ళ ఫామ్లో ఏ విధంగా ఉందో. ఈ ఆవు చూడండి, ఫస్ట్ లాక్టేషన్ 8 డేస్. దీని చెవులు చూడండి, దీని కొమ్ములు చూడండి. ఫస్ట్ లాక్టేషన్లో అన్ని ఫస్ట్ లాక్టేషన్ ఉన్నాయి మ్యాక్సిమమ్. ఇంకా సెకండ్ లాక్టేషన్వి 2 ఉన్నాయి, ఒకటి థర్డ్ లాక్టేషన్లు ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఆవు తీసుకొని కాలు, ఈ సెకండ్ దూసరి వాళ్ళకు కొనికాలు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ ఆవు వచ్చేసి మనకు ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ఆవు వచ్చేసి కూడా ఫస్ట్ లాక్టేషన్. ఇక్కడ ఈ ఆవు చూడండి, దీని టిప్స్ కానీ ఇవన్నీ చూడండి, ఈ విధంగా ఉన్నాయి. ఇది ఈనడానికి ఉంది. ఇది కూడా మీకు నియర్లీ 1 మంత్ లోపట ఈనుతుంది, ఆల్రెడీ అడ్డర్లో పాలు వస్తున్నాయి. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ ఉంది. కాబరీ టైప్ ఉంది ఆవు. దీని చెవులు చూడండి, దీని హంప్ కూడా చూడండి, హంప్ సైజ్ చూడండి. ఇంకా హెడ్ చూడండి, హెడ్ స్ట్రక్చర్ కానీ, దీని మనకు ఫేస్ కానీ చూడండి. తల కూడా చిన్నగా ఉండాలి ఎప్పుడైనా. ఫేస్ కానీ, దీని ఫ్రంట్ సైడ్ చూడండి ఏ విధంగా ఉందో. అన్ని ప్రశాంతంగా ఉన్నాయి చూడొచ్చు మీరు. ఆవులు ఏమను ముట్టుకున్నాయి మంటలు చూడొచ్చు మీరు. ప్రశాంతంగా ఉన్నాయి ఆవులు అయితే. కండిషన్ కూడా మంచి కండిషన్లు ఉన్నాయి. ఇక్కడ ఇది చూడండి, ఆవులు ఎప్పుడైనా బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా నిలబెట్టిన తర్వాత చూసుకోవచ్చు బ్రీడ్ని. హంపు ఇంకా కింద కాళ్ళు, బ్యాక్ వెనక కాళ్ళు చూడొచ్చు. లెగ్స్, బ్యాక్ లెగ్, ఫ్రంట్ లెగ్ చూడండి, హంపు చూడండి. దీని ఇక్కడ కింద మనకు గంగడోలు ఉందా, గంగడోలు కూడా చూసుకోండి. ఆవు ఇది వచ్చేసి, ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ ఉంది, డెలివరీకి ఉంది. ఒక 1 మంత్ దాకా వాడొచ్చని మనకి ఇక్కడ రామరెడ్డి సార్ అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఆవు ఉంది కదా, ఈ ఆవు వచ్చేసి కూడా ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా, ఇది డెలివరీ అయిందా? ఇది కూడా డెలివరీ రానికి, ఇది 2-3 డేస్ ఆల్రెడీ మట్టు కాడుతుంది చూడొచ్చు. 3 డేస్ పడుతుంది ఇది. దీన్ని కూడా చూడండి, అన్ని ఆవులు అయితే ప్రశాంతంగా ఉన్నాయి చూసుకోండి. ఇది కూడా హెడ్ స్ట్రక్చర్ చూడండి, హంప్ క్వాలిటీ చూడండి, లెగ్స్ చూడండి, ఇంకా కింద బొడ్డు కూడా చూడండి. 4 టిట్స్ కూడా సమానంగా ఉన్నాయి, అవి కూడా చూడండి. సైడ్ నుంచి కూడా ప్రశాంతంగా ఉన్నాయి, అవి లేదా నిలబడ్డ చూడండి. ఇప్పుడు ఇక్కడ భావనగర్ స్ట్రక్చర్ లెక్క ఉంది. ఫేస్ అయితే చూడండి, హెడ్ స్ట్రక్చర్ కూడా. ఇక్కడ కింది నుంచి కూడా చూద్దాము ఒకసారి. దీని అడ్డర్ క్వాలిటీ చూడండి, 4 టిట్స్ కూడా సమానంగా ఉన్నాయి. ఒక టిట్ సైడ్ నుంచి ఇంకో టిట్ అయితే కనిపిస్తే చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవాలి ఆవు క్వాలిటీ చూస్తున్నప్పుడు. ఇవన్నీ జాగ్రత్త చూడాలి. ఆవు ఎక్కువ పెద్దగా ఉండొద్దు, ఎక్కువ మీకు సైజ్ ఎక్కువ ఉండొద్దు. ఈ విధంగా సైజ్ ఉంటే సరిపోతుంది ఆవులు, ఎక్కువ సైజ్ కూడా ఉండొద్దు. ఇంకా చూద్దాము ఇంకొకటి ఆవు కూడా అక్కడ ఉంది, బాగుంది వేసుకో. ఇది వచ్చేసి ఇదన్న లాక్టేషన్, ఈ సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఆవు, ఇది ఇది డెలివరీ అయిందా? మేల్ కాఫ్ ఫీమేలా? ఫీమేల్ కాఫ్. ఫీమేల్ కాఫ్ అంట. ఎంత ఇస్తుంది పాలు, ఎన్ని రోజులు అయింది డెలివరీ? 1 వీక్. ఎంత ఇస్తుంది పాలు? 4-4 ఇస్తుంది. ఓకే, 4-4 ఇస్తుంది. ఇప్పుడైతే చూడొచ్చు, ఇక్కడ చూడండి మొత్తం మిల్క్ తీసేసిర్రా, మిల్క్ మొత్తం తీస్తున్నారా? ఓకే, మొత్తం మిల్క్ అయితే ఆపలేరు వీళ్ళు. ఇప్పుడైతే 10 అవుతుంది, మార్నింగ్ 10 o'clock అవుతుంది. అందుకని అడ్డర్ అట్లా కాదు, ఈవినింగ్ కల్లా అడ్డర్ ఫుల్ అవుతుంది. వచ్చి చూడండి మీరు, ఈవినింగ్ టైం కూడా వీళ్ళ దగ్గర పాలు కూడా చూసుకోవచ్చు. కొంచెం అగ్రెసివ్ ఉంది ఈ ఆవు అయితే. ఇవి కొన్ని ఆవులు కొత్త వాళ్ళు వస్తే కూడా అగ్రెసివ్గా ఉంటాయి, వీళ్ళకు చూసుకోవచ్చు మనము. మెల్లమెల్లగా అలవాటు అయిపోతే బెల్లం అది పెడితే అలవాటు అయిపోతే. ఇది కూడా మంచి క్వాలిటీ ఉంది, మంచి స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ కనిపిస్తుందా ఈ ఆవు డెలివరీ అయిందా? ఇది ఎంత ఇస్తుంది? 7 లీటర్. ఎన్న లాక్టేషన్? ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఎంత ఇస్తుంది పాలు? 10 to 7.
టైంకి 7 లీటర్ ఇస్తుందంట ఇది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు పాలు ఆపరు ఫ్రెండ్, ఎందుకంటే రైతులు కాబట్టి పాలు ఆపరు, ఆపి చూపెట్టారు. ఇక్కడ చూసుకోవాలి, 2 పుటలు కూడా కాదు 3 పుటలు కూడా చూసుకోండి అని చెప్తున్నారు రామరెడ్డి సాబ్ అయితే. ఇక్కడ ఓపెన్ గ్రేజింగ్ చూసుకోవచ్చు, ఓపెన్ తిరుగుతాయి ఆవులు, ఓపెన్ గ్రేజింగ్లు ఉంటాయి, అందుకంటే కండిషన్ బాగున్నాయి చూసుకోవచ్చు. పూటకి 7 లీటర్ ఇచ్చే ఆవు ఇది, ఇది సెకండ్ లేకుండా తన లాక్టేషన్ ఉంటుంది, కండిషన్ బాగుంది. ఇంకొకటి మేల్ కాఫ్ ఉందంట, అది ఎన్ని రోజులైనా డెలివరీ అయ్యి 1 వీక్ అయింది, ఇది కూడా డెలివరీ అయ్యి. ఇక్కడ ఇది కూడా మంచిగా ఉంది, కొంచెం చూసుకోవచ్చు. హెడ్ కూడా చూడండి, క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంది. ఇంకొకటి కండిషన్ బాగుంది. ఇంకొకటి ఇక్కడ 2 సహివాల్ ప్రెగ్నెంట్ ఆవులు. ఎన్ని నెలల ప్రెగ్నెంట్ ఇవి? ఇవి 2, 8 నెలల ప్రెగ్నెంట్ సైవాల్ ఆవులు. ఇవి అయితే వీరు 65 నుంచి 70,000 వరకు అయితే చెప్తున్నారు ప్రైజెస్. 8 మంత్ ప్రెగ్నెంట్ ఉన్నాయి సైవాల్, రాఠి ఆవులు ఇవి 2 మనకు. ఇవి చూడండి, ఇవి 2 కూడా 2 ఒకటే కలర్ ఉన్నాయి సేమ్. ఇవి ఎన్నో లాక్టేషన్? ఇవి 2 ఫస్ట్ లాక్టేషన్. ఓకే, ప్రైస్ ఏం చెప్తున్నారు? 65,000 చెప్తున్నారు. ఓకే, 65,000 అయితే ప్రైస్ అయితే చెప్తున్నారు ఒక్కొక్క దాంది. 2 రాటి 2 ఫస్ట్ లాక్టేషన్ ఉన్నాయి చూడండి. 8 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు. దీని హెయిర్ చూడండి ఎంత ఉందో, చాలా హెయిర్ అయితే, వెంటకలు అయితే చాలా ఉన్నాయి. ఇలాంటి ఆవులు చాలా తక్కువ దొరుకుతాయి, మంచి క్వాలిటీ ఆవులు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్. చూడండి ఇక్కడ చూసుకోవచ్చు, ఆవులు ఓపెన్ గ్రేజింగ్లు ఉన్నాయి కాబట్టి మంచి కండిషన్లు ఉన్నాయి. ఎవరన్నా ఇంకొకటి ఏంటంటే మంచి అలవాటు ఉన్నాయి ఆవులు చూడండి. ఇది ఇది ఈ బ్లాక్ ఆవు కూడా అమ్మడానికి ఉందా? ఇది ఏది? సెకండ్ లాక్టేషన్. ఓకే, మిల్కా ఫీమేల్ ఎంత ఇస్తుంది పాలు? 4.5. ఈ సెకండ్ లాక్టేషన్ 4.5 చెప్తున్నారు మిల్క్ అయితే. సెకండ్ లాక్టేషన్ ఫీమేల్ కాఫ్ ఉంది. బ్లాక్ కలర్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్లాక్ కలర్ తీసుకోండి. కాఫ్ కూడా బ్లాక్ ఉంది, దూడ కూడా మొత్తం బ్లాక్ ఉంది, దూడ కూడా చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళతో కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మాట్లాడండి. ఇంకో ఆవు కూడా ఉంది, తెల్ల ఆవు కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి. ఇంకో ఆవు కూడా ఉంది. ఇది ప్రెగ్నెంటా? ఎన్ని నెలల ప్రెగ్నెంట్? ఇది 6 మంత్ ప్రెగ్నెంట్. ఇది మనకు రాఠీకి హర్యాణవికి క్రాస్ ఇది ఆవు, చూసుకోవచ్చు మీరు మంచి ఆవులు అయితే చూడవచ్చు. ఇది ఒకటి కొంచెం కండిషన్ తక్కువ ఉంది. ఎందుకు? ఓకే, మేత వేస్తలేదు. ఓకే, ఇది ఒకటి కొంచెం మేత మేసలే. ఎన్ని రోజులు అయింది? ఓకే, ఇవి ఒకటి తెప్పించి. ఇవి ఇవన్నీ ఒకనాడు వచ్చినాయి. ఓకే, 9 లోడ్ల దిగినాయి తేజ. ఓకే, ఇంకొస్తాయి ఆ లోడ్లు? ఇవేనా ఇంకొచ్చేవి ఉన్నాయి? ఓకే, చూడొచ్చు. ఇలాంటి కండిషన్లు అయితే ఇలా ఓపెన్ గ్రేజింగ్లో మేపి అలవాటైన ఆవులు అయితే ఎవరు అది చేరు ఇక్కడ అలవాటు అయిన తర్వాత అమ్ముతున్నారు మంచి కండిషన్లో చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ పరంగా చూసుకోండి, ఈ విధంగా అయితే క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర. ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు క్వాలిటీ, ఎందుకంటే బయట వేరే దగ్గర లక్షలు చెప్తున్నారు. కానీ వీళ్ళు మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఆవులు అయితే కండిషన్ అర్థమవుతుంది. ఇంకా వీడియోలో సరిగ్గా అర్థమైతే లేదు, అర్థం కాకపోవచ్చు, కానీ ఆవులు అయితే అన్ని మంచి ఆవులు ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి తర్వాత నచ్చితేనే తీసుకోండి మీరు చూసుకోండి. ఈ ఆవు కూడా చూడండి, ఇవన్నీ ఆవులు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఓపెన్ గ్రేజింగ్లు ఉంది కాబట్టి ఇవి ఆల్రెడీ అలవాటే ఉన్నాయి కాబట్టి, ఇంకా ఈ వెదర్కి అలవాటే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఫామ్లలో కట్టి ఉన్న ఆవుల కన్నా ఓపెన్ గ్రేజింగ్లో ఉన్న ఆవులు తీసుకుంటే తొందరగా అలవాటైతే మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఆవులలో ఉండవు. అదొకటి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.